ఆదోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఎల్ఐసి ఏజెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి వెంటనే అమలు చేయాలని కోరారు. అఖిల భారత జీవిత బీమా సమైక్య ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలలో భాగంగా ఆరవ రోజు ఏజెంట్స్లందరూ ఎల్ఐసి ఆధోని కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షుడు వీరారెడ్డి, కార్యదర్శి దేశాయి చంద్రన్నలు మాట్లాడుతూ పాలసీదారులకు పాలసీలపై చేస్తున్న జీఎస్టీని తొలగించాలని, పాలసీలపై వడ్డీ రేట్లను తగ్గించాలని, బోనస్ను పెంచాలని, ఒకేసారి కేవైసీ అని సమర్పించే విధంగా చూడాలని కోరారు. పాలసీ లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలని, ఐదేళ్ల పైపడిన ల్యాబ్స్ అయినా పాలసీలను పూర్తి చేయాలని, ఈ డిమాండ్లను వెంటనే అమలు పరచాలని, లేదంటే ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు శంకరయ్య గుప్తా, దేశాయి చంద్రన్న బ్రాంచ్ సెక్రటరీ, వెంకల్ రెడ్డి జోనల్ ఈసీ మెంబర్, ట్రెజరర్ సిద్ధలింగ వీరారెడ్డి ఆధోని బ్రాంచ్ అధ్యక్షులు, ఏజెంట్లు వేణుగోపాలరావు, కేసీ మరేనా, ప్రసాద్ గౌడ్, కన్నయ్య జగదీష్, ప్రభాకర్, రాజశేఖర్, పెద్దయ్య, కరుణాకర్ పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు. అఖిల భారత భారతీయ జీవిత బీమా సంస్థ పిలుపు మేరకు దేశం మొత్తం మీద ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్నది. నిన్న ఏజెంట్స్ రెస్ట్ డే అని చెప్పి ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు నిన్న ఏజెంట్స్ రెస్ట్ డే జరిగింది. ఈరోజు అదేవిధంగా ఆందోళనలో భాగంగా ఈరోజు కూడా ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే, పాలసీ హోల్డర్లకు లోన్ తీసుకుంటే లోన్ మీద వడ్డీ రేటు బాగా పెంచడం జరిగింది. అదేవిధంగా 2014 తర్వాత నుంచి మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. మేము ఏమని డిమాండ్ చేసినామంటే, పాలసీ హోల్డర్లకు జీఎస్టీని ఎత్తివేయాలి. 2014 ముందు ఎల్ఐసి ఆఫ్ ఇండియానే ట్యాక్స్ కట్టేది. 2014 నుంచి పాలసీ హోల్డర్ల మీద జీఎస్టీ వేయడం అతి దారుణమైన విషయం ఇది. అదేవిధంగా బోనస్ రేట్లు కూడా ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తున్నది. పాలసీ హోల్డర్లకు బోనస్ రేట్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేశాయి చంద్రన్న, సెక్రటరీ ఆధోని బ్రాంచ్. ఇది 5వ రోజు, ఈరోజు 6వ రోజు, 6వ రోజు 1వ తారీఖు నుంచి మా సమాఖ్య దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 6వ రోజు అయిన ఈరోజు కూడా మా ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మొట్టమొదట పాలసీదారుల వైపు నుంచి మరి జీఎస్టీని తొలగించాలని, పాలసీదారులకు బోనస్లు పెంచాలని, అప్పు పైన మరి వడ్డీ రేట్లు కూడా చాలా తగ్గించాలని, పాలసీదారులకు మెరుగైన సమర్థవంతమైన సేవలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏజెంట్లకు కూడా గత ఎంతో కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కమిషన్ పెంచడం లేదు, మరి కమిషన్ కూడా పెంచాలని, అదేవిధంగా ఏజెంట్ల పిల్లలకు కూడా విద్యా రుణాలు ఇవ్వాలని, మరి ఏజెంట్లకు గ్రాడ్యుటీ ఎక్కువ చేయాలని, మరి అందరికీ కూడా గ్రూప్ మెడిక్లెయిమ్ వర్తింపజేయాలని, అదేవిధంగా గ్రాడ్యుటీని కూడా పెంచాలనేటువంటి తదితర డిమాండ్ల పైన మేము యాజమాన్యం పైన మేము ఈ విధమైన నిరసనను మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది 6వ రోజు. అదేవిధంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం 1వ తారీఖు నుంచి 3 నెలల పాటు ఏకధాటిగా కొనసాగుతూ ఉంది. 6వ రోజైన ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. యాజమాన్యం తక్షణమే స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తుందని చెప్పి, మేము పరిష్కరించాలని చెప్పేసి ఇందుమూలంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. టి వీరారెడ్డి, లియాపి, ఆధోని బ్రాంచ్ అధ్యక్షుడు. స్పందన వచ్చింది, టాస్క్కు పిలుస్తాము. కొద్దిగా ఏజెంట్ల కమిషన్ రేట్లు ఇంతవరకు పెంచనే లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గేదే లేదు. ఈ ఆందోళనని దశల వారీగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధలింగ, ఆధోని బ్రాంచ్, లియాఫీ ట్రెజరర్. ఆ లియాఫీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6 రోజుల సమయంలో ప్రతిరోజు మేము ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మా డిమాండ్స్ నెరవేరేంత వరకు ఈ 3 నెలల పీరియడ్లో రెగ్యులర్గా
ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రెస్టిడేలు కూడా పాటిస్తూ మా యజమాన్యం నుంచి సరైన స్పందన వచ్చేంత వరకు మేము ఈ ఇదే విధంగా పోరాడతామని మరి ముఖ్యంగా పాలసీహోల్డర్లు కూడా మాకు సరైన సహకారం అందిస్తారని ఎందుకోసమంటే వాళ్ళ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళకి బోనస్లు పెంచాలని ఒకటి రెండోది వాళ్ళకు వాళ్ళ పాలసీల మీద జీఎస్టీని తగ్గించాలని ఒకటి అదేవిధంగా వాళ్లకు ఆఫీసులో కానీ ఎక్కడ కూడా వాళ్ళకు సరైన సేవలు అందించాలని ఈ వాళ్ళకు తర్వాత లోను మీద వడ్డీ తగ్గించాలని పలు విధాలుగా వాళ్ళ మీద వాళ్లకు సర్వీసును పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా ఏజెంట్స్ అసోసియేషన్ ద్వారా కూడా ఏజెంట్లకు ప్రతి ఏజెంట్ అంటే పూర్ణ ప్రతి ఏజెంట్కు కూడా టర్మ్ అసూరెన్స్ అనేది కల్పించాలనేది మా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకోసం అంటే ఏజెంట్కి అనేది టర్మ్ అసూరెన్స్ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము, గాలికి తిరుగుతూ ఉంటాము, ఎక్కడ మనిషికి ఏమైనా కానీ ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.